ఒకటెనకొకటి వరుస పెట్టి బ్రిడ్జీలు కట్టి రిబ్బెన్ను కటింగ్ చేస్తున్నా కూడా పట్నంలో ట్రాఫిక్ మాత్రం తక్కువైతలేదు. బ్రేక్, క్లచ్, గేరు మార్చి మార్చి కాళ్ళు చేతులు నొప్పులు ఊరుతున్నాయి. పొద్దుగల ఆఫీసులకు పోయే టైము, పొద్దుమీకి ఆఫీసులు వదిలే టైంలోనే అయితే ఇక చెప్పనే చెప్పొద్దు. అందుకే పైసలైతే ఏమాయే, పట్నంలో ఇగిన్ని బ్రిడ్జీలు కట్టే కార్యం ముంగటేసుకున్నది సర్కారు. ఎక్కడెక్కడ ఎట్లెట్ల కడుతుర్రో పండ్రి, ఓసారి చూసేద్దాం. రయ్య రయ్య పోవాలనుకునే టోళ్ళు బ్రిడ్జీలు ఎక్కాలే. ఆగుకుంటా ఆగుకుంటా పని చూసుకొని పోవాలంటే బ్రిడ్జి కిందికి వెళ్ళిపోవాలి. ఆగేటోళ్లకు ఆపతి లేదు, పోయేటోళ్లకు పురుసతి లేదు. అన్నిటికీ మించి ఇక పట్నం పబ్లిక్ కు ట్రాఫిక్ రంది లేకుండా చేస్తారు సర్కారు వాళ్ళు. ఇప్పటికే 35 బ్రిడ్జీలు కట్టిర్రు. ఇప్పుడు 545 కోట్లతోని మూసి ఈసీ నదుల మీద ఇంకో 15 బ్రిడ్జీలు కట్టే కార్యం ముంగటేసుకున్నారు. అందులో 200 కోట్లతోని 7 బ్రిడ్జీలను ముందుగాల కట్టేందుకు పనులు సురువు చేస్తేందుకు మంత్రి కేటీఆర్ సారు శంకు బండలు కూడా బాతిండు. ఇక చూడర్రి అటెన్కి ఏమన్నాడో, దుర్గం చెరువు మీద ఒక్క బ్రిడ్జ్ కడితేనే అక్కడ పోయి సెల్ఫీలు దిగి సినిమాలు తీసి షూటింగ్లు తీసి ఓ భయంకరంగా చూపెడతా ఉన్నారు. హైదరాబాద్ అంటే బ్రిడ్జ్ అన్నట్టు చూపెడతా ఉన్నారు. మరొక 14 కట్టబోతా ఉన్న ముసి మీద అన్నమాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన ఇంజనీర్లను, జిహెచ్ఎంసీకి సంబంధించిన ఇంజనీర్లను ప్యారిస్ పంపించినాం, ఏథెన్స్ పంపించినాం, యూరోప్ పంపించినాం. ఎందుకంటే అక్కడ ఉన్న బ్రిడ్జ్ల నమూనాలు తీసుకురండి, అంతకంటే అందంగా ఇక్కడ కట్టాలని చెప్పి 545 కోట్లు మంజూరు చేసినాం. ఇక బ్రిడ్జీలు అంటే ఏదో తాళ్తపాసి బ్రిడ్జీలు కాదు. ఫ్రాన్స్ దేశంలో ఉన్న ప్యారిస్ పట్టణంలో ఎట్లయితే ఉన్నాయో గట్లా 4 లైన్లతోని బ్రిడ్జీలు కట్టిస్తారట. ఏడాది అర్థం తిరిగేటాలకు అన్ని బ్రిడ్జీల మీద పబ్లిక్ ను ఎక్కిచ్చి తిప్పుతారట. ఉప్పల్ బాగాయత్ లేఅవుట్ కాడ, ప్రతాప సింగారం గౌరెల్లి కాడ, మంచిరేవుల బుద్వేల్ ఐటి పార్కు, ముసారం బాగు, గిట్ల ట్రాఫిక్ తిప్పల ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నదో అక్కడ మూసి ఈసీ నదుల మీద బ్రిడ్జీలు కట్టిస్తారట. అంతేకాదు దుర్గం చెరువుల రంగురంగుల లైట్లు వచ్చుకుంటా నీళ్లు ఎగజిమ్మే ఫౌంటైన్లు కూడా సురువు చేసిండు మంత్రి సారు. అన్నిటికీ మించి మూసీ నదిని కూడా ఇంతింత ఇంతింత మంచిగా చేసుకుంటా గలీజు వాసన కొట్టకుండా శుద్ధి చేస్తారట. మరి ఇక ఎట్ట చేస్తారో ఏం చేస్తారో గాని గట్టి కార్యమే ముంగ చేసుకున్నారు. చూడాలి మరిగా ముందు ముందు పనులు ఎట్లా నడుస్తాయో.